హలో మై లిటిల్ ఫ్యామ్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ లిటిల్ వరల్డ్. సో ఈ వీడియో వచ్చేసి రిషి గారి బర్త్డే వ్లాగ్ పెట్టాను కదండి లాస్ట్ టైం, ఆ బర్త్డే అయిపోయిన ఒక 10 డేస్కి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసామన్నమాట. వాడి ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే కూడా చేయలేదు, సో ఈసారి చేసాము. అండ్ అన్ఫార్చునేట్లీ దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ పెద్దగా లేదు, బికాజ్ ఇంట్లో కజిన్స్ వాళ్ళు అందరికీ పిల్లలు అది ఉండడం, అండ్ ప్రెగ్నెన్స్ మ్యారేజెస్ అయి ఉండడం, కజిన్స్ అట్లా బిజీ అయిపోయాం అందువల్ల. సో ఇది ఏంటంటే ఫంక్షన్కి ముందు షాపింగ్ చేస్తాం కదా, అది కూడా ఎంతో ఫుటేజ్ లేదు, బట్ అదే నా వల్ల అయినంత ఉన్న ఫుటేజ్ మాత్రం కలెక్ట్ చేసి పెడుతున్నా. ఇది వచ్చేసి ద్వారకా ఫుట్వేర్ అండ్ బెల్ట్స్, ఈ షూస్ ఏవైతే ఉంటాయో అవి, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ తర్వాత యాజ్ యూ కెన్ సీ ఇది భవ్య కట్ పీసెస్, మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ, నేను వాళ్ళ షాప్ గురించి ఒక పర్టికులర్ వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది. సో అక్కడ మా ఇంట్లో కావాల్సిన బెడ్షీట్స్, పిల్లో కవర్స్, డోర్ మేట్స్, ఇవి విండోస్కి అది కర్టెన్స్ అన్నీ కూడా మా ఇంట్లో, ఏంటి అమ్మ వాళ్ళ ఇంట్లో, పిన్ని వాళ్ళ ఇంట్లో అన్నీ మ్యాక్సిమం ఈ షాప్ నుండే తెప్పించుకుంటామండి. సో అక్కడికి వెళ్ళామన్నమాట బెడ్ కవర్స్ అవి తీసుకోవడానికి. అండ్ యూ కెన్ సీ నేను వేసుకున్న టాప్ కూడా ఇక్కడ తీసుకున్న క్లాతే, దట్టు నేనే స్టిచ్ చేశాను, అది మీరు నమ్మరని పైన ఒక ఇమేజ్ కూడా యాడ్ చేశాను. సో ఇక్కడనే అలా థిక్గా ఉన్న క్లాత్ తీసుకుని మనం స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటున్నాయి అన్నమాట. కొన్న టాప్స్లా ఉంటున్నాయి లుక్ వచ్చేసి, అండ్ మనకి కంఫర్ట్ కూడా ఉంటుంది కదా, మనకి ఎట్లా కావాలో అలా పెట్టుకుంటాం. సో యా, ఇట్స్ గుడ్. అండ్ తర్వాత ఫర్నిచర్ షాపింగ్ కూడా అయ్యింది. అది ఏంటంటే, అది పిన్ని వాళ్ళది కొత్త ఇల్లు ఉంది, సో దానికి కొంత ఫర్నిచర్ అన్నమాట, లైక్ టేబుల్, డైనింగ్ టేబుల్ అని, అండ్ సోఫా సెట్స్, దివాన్, మంచం, అవన్నీ అవి చూపించలేదు కానీ, సో దివాన్ అండ్ డైనింగ్ టేబుల్ చూపించాను. ఇది మా ఇంట్లోకి కొత్త సోఫా సెట్ కూడా తెచ్చారనమాట. సో పాత సోఫా సెట్ వచ్చేసి కొత్త ఇంట్లో ఎంతో ప్లేస్ ఉండదు హాల్, సో అక్కడికి పంపేసి ఇక్కడ హాల్ పెద్దది కాబట్టి ఈ కొత్త సోఫా వేద్దామనేసి అయితే నాకైతే చాలా ఫీల్ అయ్యాను, లైక్ ఎవ్వరు లేరు వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి అని. అప్పటికి నేనే ఎంతో కొంత ట్రై చేశాను, ఆ ట్రై చేసిన ఫుటేజ్ని యాడ్ చేశాను అనమాట ఇక. సో అండ్ ఏంటంటే బర్త్డే పార్టీ అనేసరికి ఈ కేక్ కటింగ్, భోజనాలు అవే కాకుండా మాకు బర్త్డే పార్టీ ఏంటంటే ఈ అమ్మవార్లకి ఉంటాయి కదా మొక్కులు అట్లా అనమాట, మేకపోతుల్ని అని, కోళ్ళని అలా మొక్కుతారు కదా. సో ఆ మొక్కు ఉండడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయామన్నమాట, లైక్ అవి గుడికి వెళ్ళి అవి మొక్కులు చెల్లించి వచ్చి మళ్ళీ వాటిని వండించి అట్లా. సో అదే మీకు చూడొచ్చు. అండ్ ఈ టీపాయ్ కూడా కొత్తదే తెచ్చామండి, పాత టీపాయ్ ఏంటంటే గ్లాస్ ఫినిష్ వస్తుంది కానీ ఉడింది అది, అది మా రిషిగడ్ అలా మీకు తెలుసు కదా, పైన ఒకటి పాడేస్తుండడంతో చిరాగ్గా కనిపిస్తున్నాయి మచ్చలు. సో మా సతీష్ బాబు అయితే ఇవి తీసుకొచ్చాడు, ఈ సెట్ అయితే మాకు ఇంటికి. అండ్ మీరు చూడొచ్చు వెంటనే వాటికి కవర్స్ అవి పెట్టలేదంటే ఇంకా రిషి గారి చేతిలో రచ్చ రచ్చ అయిపోతాయి అవి కూడా. సో నెక్స్ట్ ఆ కవర్ షాపింగ్ కూడా అవ్వాలి. అండ్ రిషికి బట్టలు అవి ఈసారి అమ్మ చాయిస్కి వెళ్ళాం, ఎప్పుడూ లెవెల్స్లో తీసేవాళ్ళం, ఈసారి అమ్మ చాయిస్లో లెవెల్స్లో మాకు కావాల్సినవి దొరకలేదు, సో అమ్మ చాయిస్లో తీసాం. ఏదైతే ప్రతీష థియేటర్ దగ్గర ఉంటుందో అది. అండ్ షూస్ అవి మ్యాక్స్లో తీసుకున్నాం వాడికి. అండ్ ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పించారు. సో బావ వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అది అను, ఇవన్నీ ఇక సామాన్ మవి ఉంటాయి కదా వంట చేపించడానికి అవన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి వాడు బర్త్డే సెలబ్రేషన్స్ రోజు లిటరలీ 3 o'clock 3కి లేస్తే అక్క బావ వాళ్ళేమో మాసనమ్మ కట్ట దగ్గర ఒక పోతు అనమాట మొక్కు, సో అక్కడికి వెళ్తున్నారు ఈ బుడ్డిగాన్ని వేసుకుని. సో అక్కడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించి అక్కడ పనులన్నీ వీళ్ళు చూస్తున్నారనమాట. అండ్ అత్తయ్య మావయ్య ఇక్కడ మా ఊర్లో కొండలమ్మ గుడి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళారనమాట. సో నేను ఆ టైంలో ఇక రిషిని తీసి, రిషిని రెడీ చేసి, నాకు కావాల్సినవి సెట్ చేసుకుని ఇంట్లో ఒక్కదానే ఉన్నారనమాట లిటరలీ. వాళ్ళందరూ గుడికి వెళ్తే సర్లే తర్వాత వెళ్తాం కదా అప్పుడు దండం పెట్టుకుంటానులే అనేసి అయితే నేను ఇంకా, లేదంటే అవ్వవు పనులని. సో ఇది ఫైనలీ బర్త్డే, నేను నాకు అవిన దొరికిన ఫుటేజ్ అయితే ఇదేనండి, అది కూడా లాస్ట్లో మా వదిన తీశారు పాపం కొంచెం. సో ఏంటంటే అందరికీ తెలియదు, వీడియో తీయడం కూడా ఏదో తీసేయడం అనుకుంటాం కానీ లైటింగ్ని చూసుకోవాలి, వీడియో
ఏ ఫ్రేమ్ పెట్టాలి ఏంటి అన్నీ తెలిసి ఉండాలి, లేకపోతే ఇలానే అవుద్ది. సో ఆ ఉన్న వీడియో కూడా అలా ఉంది. సో వీడిది ఫస్ట్ వేసిన సూట్ చాలా బాగుండింది, సో దాని మీద వీడియో లేదు. వీడు ఏం చేశాడంటే తర్వాత ఇక ఉడుకు అని చెప్పి అంటుంటే ఇంకా తిప్పేసి సో ఇట్లా లోపల స్లీవ్లెస్లో వేసానమాట. సో అది రిషిగడి బర్త్డే వ్లాగ్, ఐ మీన్ బర్త్డే రోజు చేసింది కాదు బట్ బర్త్డే ఫంక్షన్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఈ డెకరేషన్ అది కూడా చాలా బాగుండింది, ఊర్లో వాళ్ళే తెలిసిన వాళ్ళే ఇక్కడ. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఇరగదీస్తారు అసలు పాలకొల్లు నుంచి అంట, చెఫ్ ఎవరో చాలా బాగా చేశారండి లిటరలీ. మేము అనుకుంటున్నాం ఈ హీట్ అది ఉంది అన్వి అంటే పెద్ద తినరు అని, బట్ సమానంగా సరిపోయినాయి, అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అందరికీ అయిపోయాక లాస్ట్లో మేము చేస్తున్నామన్నమాట. సో మీకు చూడొచ్చు, నేను రివ్యూస్ ఇస్తాను ఫుడ్ రివ్యూస్. లైక్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగుండింది, అండ్ గోంగూర పచ్చి రొయ్యలు బాగున్నాయి, మటన్ బాగుంది, చికెన్ బాగుండింది, అండ్ ఏవైతే పీతలు సొరపిడుపు బాగుండింది ఉంది, బట్ పీతలు అనేవి మేము ఎస్టిమేషన్ చేయడానికైనా ఎక్కువే తెప్పించారు, బట్ స్టిల్ అవి తక్కువ వచ్చాయి అనమాట. అంటే అందరికీ నచ్చి రెండు మూడు వేయించుకుని తిన్నారు, సో దానివల్ల ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం ఫర్ దట్. బట్ ఫుడ్ వచ్చేసి చాలా బాగుంది. అది ఈరోజు వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి.